ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి ఇంకొక హోదాను అనుభవించడం అనేది చట్టవిరుద్ధము. ఈ చట్టవిరుద్ధమైన హోదాలలో ఎవరైనా ఉంటే వాళ్ళని తొలగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కేంద్రంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నది. అంటే మొట్టమొదట ఈ అంశము శ్రీమతి సోనియా గాంధీ గారి విషయంలో ఆనాడు లేవనెత్తడం జరిగింది. వారు పార్లమెంటు సభ్యురాలుగా ఉండుకుంటూ ఇతర హోదాలు ఉన్నాయి కాబట్టి వారి గురించి చర్చ లేవనెత్తితే నైతికంగా వారు బాధ్యత వహించి ఆనాడు పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ ఉన్న హోదాకు కూడా రాజీనామా చేసి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఎన్నికలలో నిలబడి ప్రజల చేత ఎన్నుకోబడి తిరిగి పార్లమెంట్కి వచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు. అంటే ఒక అంశము తనకు తెలియకుంటేనే ఒక హోదా ఉండడం అనేది రాజ్యాంగ విరుద్ధమని చర్చ జరిగినప్పుడు నైతిక బాధ్యత వహించి దేశంలో మిగతా రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు ఆదర్శంగా నిలబడి ఆదర్శ ప్రజాప్రతినిధిగా శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు పార్లమెంటుకు రాజీనామా చేసి తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల చేత ఎన్నుకోబడి పార్లమెంట్కు వచ్చింది. ఆ తర్వాత చాలా రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఆయా శాసనసభ సభ్యుల నెంబర్ మీద 15% మించి క్యాబినెట్ హోదా ఇవ్వద్దని రాజ్యాంగాన్ని సవరించుకొని రాజ్యాంగంలో పెట్టడం జరిగింది. ఎక్కడైనా శాసనసభలో ఉన్న సభ్యుల సంఖ్యను మీద 15% మాత్రమే క్యాబినెట్ హోదా ఇవ్వాలి. ఆ లెక్క ప్రకారం తెలంగాణ శాసనసభలో 119 నియోజకవర్గాల నుంచి 119 శాసనసభ్యులు, ఆంగ్లో ఇండియన్ కోటాల 1 శాసనసభ్యుడు, అంటే మొత్తం 120 శాసనసభ్యుల తెలంగాణ అసెంబ్లీలో ఉంటే 15% ప్రకారము 18 వరకు మంత్రులు ముఖ్యమంత్రితో సహా 18 ఉండొచ్చు. ఆ లెక్క ప్రకారం ముఖ్యమంత్రి గారు తన 17 మంత్రులను నియమించుకున్నాడు, వారు ముఖ్యమంత్రి అయినారు. వీటిని పక్కన పెడితే 6 శాసనసభ్యులను పార్లమెంట్ సెక్రటరీలుగా నియమించడం జరిగింది. ఆ పార్లమెంట్ సెక్రటరీల నియామకము చట్ట ఉల్లంఘన, నియమ నిబంధనల ఉల్లంఘన, రాజ్యాంగంలో ఏదైతే పరిమితి మించొద్దని చట్టంలో పొందుపరిచిందో దానికి విరుద్ధంగా చంద్రశేఖరరావు గారు ఈ 6 పార్లమెంట్ సెక్రటరీలను నియమించిండ్రు, ఇది చట్టవిరుద్ధం అని చెప్పి ఆనాడు నేను హైకోర్టు తలుపు తట్టడం జరిగింది. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే పట్టించుకోకపోవడంతో పెడచెవిన పెట్టడం వల్ల ఆనాడు హైకోర్టు నేను సంప్రదిస్తే మే 1, 2015 రోజు హైకోర్టు క్లియర్గా కేటగారికల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పార్లమెంట్ సెక్రటరీలు చట్టవిరుద్ధము, తక్షణమే వీళ్ళని తొలగించండి అని చెప్పి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, హైకోర్టు ఆనాడు జడ్జి గారు అడిగినారు భవిష్యత్తులో మీరు ఇంకేమైనా నియామకాలు చేయాలన్నా కూడా కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది, చట్టవిరుద్ధంగా మీరు నియామకాలు చేయొద్దు అని. మంచిది, మేము కోర్టుకు తెలియకుండా ఎలాంటి నియామకాలు చేపట్టము అని చెప్పి కోర్టుకు తప్పుదోవ పట్టించి మళ్ళొక్క 21 మళ్ళీ నియామకాలు చేసారు. దాని మీద కూడా ఈరోజు హైకోర్టులో కేసు నడుస్తున్నది. అంటే ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలకు అబద్ధాలు చెప్పిండు, ప్రజాప్రతినిధులకు అబద్ధాలు చెప్పిండు, చట్టసభలకు అబద్ధాలు చెప్పిండు, అసెంబ్లీతో సహా ఇవాళ న్యాయస్థానాలకు కూడా అబద్ధాలు చెప్పి తప్పుదోవ పట్టించి అక్రమంగా తమ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలతో పాటు ఇతర సహచరులను, తమ పార్టీ నాయకులను కూడా కేబినెట్ హోదా ఇచ్చి ఈరోజు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. అయితే ఆ కేసు కూడా హైకోర్టులో ఉంది. ఈ మధ్యకాలంలో కోర్టులో సుఖేందర్ రెడ్డి గారు వేసిన పిటిషన్ ఉపసంహరించుకోవడానికి పోతే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే పిటిషన్ వేసిన వ్యక్తినే తన పార్టీలో కలుపుకొని ఇలాంటి కేసులు ప్రభుత్వం మీద లేకుండా చూసుకునే ప్రయత్నం చంద్రశేఖరరావు గారు చేస్తే హైకోర్టు మందలించడం జరిగింది పిటిషనర్ సుఖేందర్ రెడ్డి గారిని. నువ్వు ఒక నీ ఇష్టం ఉన్నప్పుడు వేయడం, నీ ఇష్టం ఉన్నప్పుడు ఉపసంహరించుకుంటాం అంటే కుదరదు, ఖచ్చితంగా ఈ కేసు మీద మేము వాదోపవాదాలు విన్న తర్వాత జడ్జిమెంట్ ఇస్తామని చెప్పి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డిమాండ్ ఢిల్లీలో ఆ ప్రభుత్వం కూడా, కేజ్రీవాల్ గారు కూడా ఆయన 21 ఎమ్మెల్యేలను పార్లమెంట్ సెక్రటరీలుగా నియమించి
అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పి ఢిల్లీ హైకోర్టు కొట్టేస్తే ఆయన దాన్ని చట్టం చేయడానికి అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టడం జరిగింది. ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోదానికి పంపించినప్పుడు రాష్ట్రపతి అది ఆ బిల్లును తిరస్కరించడమే కాకుండా ఈ 21 మంది మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనో కూడా పరిశీలించండి అని చెప్పి ఎన్నికల ప్రధానాధికారికి పంపించడం జరిగింది. ఈనాడు ఎన్నికల ప్రధానాధికారి ఢిల్లీలో అన్ని నియమ నిబంధనలను పరిశీలించి ఈ 20 మంది శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించండి, ఈ 20 మంది శాసనసభ్యులు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద వీళ్ళు ఆర్థిక ప్రయోజనాలు పొందినరు, అధికారాన్ని అనుభవించరు కాబట్టి ఇది చట్ట విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధము, తక్షణమే వీళ్ళను శాసనసభ్యులుగా అనర్హులుగా ప్రకటించాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి గారికి రికమెండ్ చేయడం జరిగింది. ఇక రాష్ట్రపతి గారి నిర్ణయమే తరువాయి. అంటే ఈరోజు చట్టము, కేంద్ర ఎన్నికల సంఘము, రాష్ట్రపతి కార్యాలయం ఏం చెప్తుందంటే శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళు పార్లమెంట్ సెక్రటరీలుగా కానీ ఇతర కేబినెట్ హోదాలు పొందడం చట్ట విరుద్ధమని స్పష్టంగా రాజ్యాంగపరమైన సంస్థలు ఈరోజు తీర్పునివ్వడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో చట్ట విరుద్ధంగా నియామకాలు జరిగిన 6 మంది పార్లమెంట్ సెక్రటరీలు శ్రీనివాస్ గౌడ్ గారు, సతీష్ కుమార్ గారు, జలగం వెంకట్రావు గారు, వినయ్ భాస్కర్ గారు, కోవా లక్ష్మి గారు, వీళ్ళందరినీ కూడా గాదర్ కిషోర్ గారిని, ఈ 6 మందిని తక్షణమే కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి శాసనసభ్యులుగా అనర్హులుగా ప్రకటించాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున సోమవారం రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాము. ఆనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అక్రమంగా నియమించిన పార్లమెంట్ సెక్రటరీలు తప్పు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది, వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా వాళ్ళు అక్రమంగా పొందిన లబ్ధి ఏదైతే ఉన్నదో వాటిని రాష్ట్ర ప్రభుత్వం రాబట్టలేదు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చి వాళ్ళు అక్రమంగా పొందిన లబ్ధిని మొత్తాన్ని రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద రాబట్టాలి. రెండవది వాళ్ళని శాసనసభ్యులుగా అనర్హులుగా ప్రకటించాలి. వీళ్ళే కాదు ఇంకా 21 మందికి అక్రమంగా చంద్రశేఖరరావు గారు చట్ట విరుద్ధంగా హోదాలు కల్పించి ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగిస్తున్నాడు, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు, కేవలం తన రాజకీయ ప్రయోజనానికి రాజకీయ అనుచరులను సహచరులను కేబినెట్ హోదా కల్పించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు కాబట్టి ఈ 21 మందిని కూడా తొలగించాల్సిందిగా చంద్రశేఖరరావు గారిని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా హైకోర్టులో ఏదైతే కేసు ఉందో ఖచ్చితంగా ప్రధాన న్యాయమూర్తి ముందు మా న్యాయవాదులు తొందరలోనే స్పెషల్ మెన్షన్ కింద, ఇది అత్యవసరమైన పిటిషన్, దీని మీద మీరు చర్చకు తీసుకొని జడ్జిమెంట్ ఇవ్వాల్సిందిగా కూడా రేపు న్యాయస్థానం ముందు మేము వాదించబోతున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మళ్ళొక్కసారి హైకోర్టు చేతిలో చీవాట్లు తినకుండా నైతిక విలువలకు కట్టుబడి శ్రీమతి సోనియా గాంధీ గారు ఏదైతే ఆదర్శంగా నిలబడి ఒక్కసారి ఆరోపణ వచ్చినప్పుడు పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి తిరిగి ఏ విధంగా అయితే ఎన్నికైందో నీకంత నీతి లేకపోయినా కనీసం చేసిన నియామకాలనైనా రద్దు చేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ 6 మంది శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించండి అని ఫిర్యాదు చేయబోతుంది. రెండవది ముఖ్యమంత్రి గారు కూడా ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఇంకా 21 మందిని అదనంగా కేబినెట్ హోదా ఇచ్చి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు, తక్షణమే వాళ్ళని తొలగించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఆ చర్యలకు పాల్పడకపోతే ఖచ్చితంగా న్యాయస్థానం ముందు ప్రభుత్వం మీద పోరాటం చేసి ఈ అక్రమ లబ్ధిదారులందరి మీద కూడా చర్యలు తీసుకునే విధంగా మా పోరాటం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అతా ఏ కంటెంప్ట్ ఆఫ్ కోర్టే, అఫిడవిట్ బి ఫైల్ కియేతే కోర్ట్ మే, ఆమె ఆనే వాళ్ళే దినో మే కుచ్ బి అపాయింట్మెంట్ కరనా బోలే తో కోర్ట్ సే పర్మిషన్ లేతే బోల్కే బీ బోలే, మర్ కోర్ట్ కు ఏక్ బోల్ రా కామ్ దూసరా కర్ రా, వో కేసీఆర్ సాహబ్ కా ఆదత్ యే అభి షబీర్ భయ్యా బోలే నా భగవాన్ ఉస్కో యే దియా కి జూట్ బోల్నే కా, ఉస్కా జిందగీ భర్ జూట్ బోల్నే మే వో ఇత్నా తజుర్బా హో గయా కి ఉస్కే సామ్నే కోయి ముకాబ్లా బీ నహీ కర్ సక్తే, ఉస్కో ముకాబ్లా కర్నా బోలే తో ఉస్కా బేటా హీ ఆనా జూట్ బోల్నే మే ఔర్ కిసీ హై నహీ దునియా మే,
మండే కే దిన్ హమారే పిటిషన్ భిజ్వాయేంగే అగర్ హో సకే తో హమ్ లోగ్ షబీర్ భాయ్ కే సాథ్ హమ్ లోగ్ దిల్లీ జాకే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కు కంప్లైంట్ దేంగే అగర్ హమ్ లోగ్ కు జానే కు నహీ హువే తో యా గవర్నర్ కు గవర్నర్ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ద స్టేట్ గవర్నర్ సాహబ్ కు యే కంప్లైంట్ కర్నే వాలే క్యోంకి జీవో జో భీ నికల్తా హై గవర్నర్ సాహబ్ కే నామ్ పే నికల్తా హై కేంద్ర ఎన్నికల సంఘం ఫిర్యాదు వేరు, కోర్టు వేరు. 6 మంది మీద ఆల్రెడీ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, వాళ్ళ మీద వాళ్ళని అనర్హులుగా ప్రకటించాల్సిందే. ఆ ఫిర్యాదు కేంద్ర ఎన్నికల సంఘానికి చేస్తాం. 21 మంది ఇంకా అదనంగా ఎవరైతే ఇప్పటికి కూడా పదవులు అనుభవిస్తుండో వాళ్ళ పదవులను తొలగించడానికి న్యాయస్థానంలో పోరాటం చేస్తాం. ఇవి 2 అంశాలు. 1, 6 మంది మీద కోర్టు వేసిన అనర్హతకు సంబంధించి పార్లమెంట్ సెక్రటరీలు మాత్రమే తొలగించాడు, కానీ వాళ్ళని ఎమ్మెల్యేలుగా అనర్హులుగా ప్రకటించలే. ఈ 6 మందిని ఎమ్మెల్యేలుగా అనర్హులుగా ప్రకటించడం అనేది కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాము. 21 మంది అదనంగా పదవులు ఏదైతే అనుభవిస్తున్నారో అక్రమంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని న్యాయస్థానం ముందు వాదించడం జరుగుతుంది. న్యాయం జరగడము, అన్యాయం మీద పోరాటం చేయడం 2 రకాలు. న్యాయం జరిగే వరకు అన్యాయం మీద పోరాటం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పోరాటంలో ఎప్పుడు మేము ముందుంటాం. చట్టవిరుద్ధంగా తీసుకునే నిర్ణయాలకు ఈరోజు పోరాటం చేస్తే రేపైనా ఫలితం వస్తే అది భవిష్యత్తుకు ఆదర్శంగా ఉంటుంది. కాబట్టి జరుగుద్దా జరగదా అనే మీమాంసలో పోరాటం చేయకుండా ఊరుకున్నామంటే మనం ప్రతిపక్షంగా విఫలం చెందినట్టు అవుద్ది. కాబట్టి ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ఫలితాలు అనేవి ఒకరోజు ముందు రావచ్చు, ఒకరోజు ఆలస్యంగా రావచ్చు. ఫలితాల కోసం ఎదురు చూడకుండా పోరాటంలో మాత్రం ముందు బాగానే ఉండి పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ.